అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వర్షిణి డైరీ. మనకు దేవీ శరణ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కదండి. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియ అక్టోబర్ 5 శనివారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన ఆ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ అలంకరణలో మనకు దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యాలను నివేదన చేయాలి, ఏ శ్లోకాలు స్తోత్రాలు చదవాలి, అలాగే అన్నపూర్ణమ్మ ఆవిర్భావ కథను గురించి ఈ వీడియోలో సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. మరి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియ 5వ తేదీ శనివారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన ఆ కనకదుర్గమ్మ మనకు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తారండి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాందేహికా పార్వతి. అన్నపూర్ణాదేవి సకల జీవకోటికి ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అటువంటి అన్నాన్ని ప్రసాదించేది ఆ అన్నపూర్ణాదేవి. కాశీలో అందరి దాహాన్ని ఆ గంగమ్మ తీరిస్తే ఆకలిని తీర్చేది మాత్రం అన్నపూర్ణ అని అన్నానుడి. అన్ని దానాలలోనూ అన్నదానం విశేషమైన ఫలితాన్ని సాక్షాత్తు ఆ పరమశివునికే ఆహారాన్ని భిక్షగా వేసిన ఆ అన్నపూర్ణమ్మ ఆలయం గురించి, అలాగే అన్నపూర్ణాదేవి ఆవిర్భావ కథ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆది దంపతులైన ఆ శివపార్వతులు ఒకసారి పాచికలాట ఆడుతూ ఉండగా ఆ పార్వతీదేవి తన ఆభరణాలను, పరమశివుడు తన త్రిశూలాన్ని పందెంలో ఉంచగా శివుడు తన త్రిశూలాన్ని ఓడిపోతాడు. శివుడు ఆట కొనసాగిస్తూ తన పామును, అలాగే తన భిక్ష పాత్రను కూడాను పాచికలాటలో ఓడిపోయి అవమానంతో ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకు జరిగిన తంతు అంతా వివరిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆటను ఆడమని, ఇంతకు ముందు ఓడినవన్నీ తిరిగి వచ్చేలా చేస్తానని వాగ్దానం చేయగా ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పరమశివుడు తిరిగి ఆటను ఆడి తను ఇంతకు ముందు ఓడినవన్నీ తిరిగి గెలుచుకునే క్రమంలో ఆ కాత్యాయనికి అనుమానం వచ్చి ఒక్కసారిగా శివుని గెలుపుకు గల కారణం ఏమిటి అని శివుణ్ణి మోసగాడిగా భావించి దూషిస్తుంది. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలో పాచికలు కదిలాయని, మీరు ఆటను మేమే ఆడుతున్నామనే భ్రమలో ఉన్నారని చెప్పగా ఆ పరమశివుడు కూడాను భౌతికమైనవన్నీ మాయా అని, చివరకు మనం తినే ఆహారం కూడా మాయా అని అనగా, ఆ మాట విన్న కాత్యాయనీదేవి ఆహారం కూడా భ్రమ మాయా అనే మాటలను సహించలేక ఆహారం భ్రమ అంటే తనను భ్రమ అని అనుకోవడమే అని, తను ఇది సహించలేను అని అదృశ్యమవగా ఆ పరమేశ్వరునికి ఈ ప్రపంచానికి తన యొక్క విలువ, ఆహారం యొక్క విలువ తెలియచెప్పాలని తలచి తీవ్రమైన కరువును సృష్టించగా దేవదానవులు మానవులు అందరూ ఆహారం కోసం అలమటించి ఆ జగజ్జనని పార్వతీదేవిని ప్రార్థించగా తన బిడ్డలు ఆకలితో అలమటించడం చూడలేని ఆ తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆకలి తీర్చడం ప్రారంభించింది. ఆ పరమశివుడు కూడా తన తప్పును గ్రహించి తన భిక్షపాత్రతో కాశీలో ప్రత్యక్షమయ్యారు. ఆహారం భ్రమ కాదని, శరీరాన్ని పోషించడానికి ఆహారం అవసరమని, సకల జీవకోటి మనుగడకు ఆహారం అవసరమని తన తప్పుని ఒప్పుకుంటాడు. అప్పటి నుండి ఆ పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కొలవబడుతుంది. ఇది అన్నపూర్ణాదేవి ఆవిర్భావ కథ. అన్నపూర్ణాదేవి అలంకారం ఎలా ఉంటుందంటే, ఒక చేతిలో బంగారు గరిట, ఇంకో చేతిలో బియ్యం నిండిన పాత్రతో సింహాసనంపై ఆసీనురాలై ఉండి తన పతి అయినటువంటి ఆ పరమశివుని భిక్షాపాత్రలో భిక్ష వేస్తూ దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు పొగడపూలతో పూజించాలి. పొగడపూలు దొరకని పక్షంలో ఏవైనా తెల్లని రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. మరి ఈరోజు అమ్మవారికి
దధ్యోజనాన్ని కట్టె పొంగలిని నైవేద్యంగా నివేదన చేయాలి. అలాగే అన్నపూర్ణ అష్టకం, అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ అమ్మవారిని అర్చించుకోవాలి. ఇవేవి మాకు రావండి, మా వల్ల కాదు అని అంటే ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని స్తుతించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నపూర్ణాదేవిని పూజిస్తే మేధాశక్తి వృద్ధి చెంది మధుర భాషణ, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. ఓకేనండి, మరి విన్నారుగా, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆశ్వేజ శుద్ధ తదియ అక్టోబర్ 5 శనివారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి ఆ కనకదుర్గమ్మ మనకు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను నివేదన చేయాలి, ఎటువంటి పూలతో అమ్మవారిని అర్చించుకోవాలి, అలాగే చదవవలసినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ వర్షిణి డైరీ. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.